బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. కేటీఆర్ అరాచకాలు అవినీతి అందరికీ తెలుసునని బండి సంజయ్ ఆరోపించారు. తనతో పాటు బీజేపీ కార్యకర్తల్ని కేటీఆర్ జైల్లో వేయించి హింసించారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటైనా సరే బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్ధం చేస్తామని అన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. కేటీఆర్ అరాచకాలు అవినీతి అందరికీ తెలుసునని బండి సంజయ్ ఆరోపించారు. తనతో పాటు బీజేపీ కార్యకర్తల్ని కేటీఆర్ జైల్లో వేయించి హింసించారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్ధం చేస్తామని అన్నారు బండి సంజయ్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ నడి తెలుసుకుందాం. నరేష్ చెప్పండి, బండి సంజయ్ కేటీఆర్ పై ఇంత హాట్ కామెంట్స్ చేయడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ప్రస్తుతం ఏ నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు? కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ ఈ రోజు ఆయన ఒక చిట్చాట్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఒక చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్ ఆయన కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేశారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తారంటూ కూడా, అంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేటీఆర్ ను జైలుకు పంపిస్తారన్న నమ్మకం ఇప్పటికే ఉంది. సో దాన్ని మేము వదులుకోమంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి రాజకీయంగా. అదేగా నిన్నే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్సీ కవితని కలిసి వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కొంత ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు బండి సంజయ్ చేసిన కామెంట్స్ రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఏదైతే కేటీఆర్ చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ సందర్భంలో కేటీఆర్ చేసిన అరాచకాలు అవినీతి గురించి అందరికీ తెలుసు. తనతో సహా బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా కేటీఆర్ హింసించిన జైల్లో ఎవరు మర్చిపోలేరు. రేవంత్ రెడ్డి పై నమ్మకం ఉందంటూ కూడా, అంటే రేవంత్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ తో కేటీఆర్ ఏదైతే బండి సంజయ్ మాట్లాడటం కొంత రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ అంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని జైలుకి పంపిస్తారు అనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఒకవేళ కాంగ్రెస్ కనుక అలా చేయకపోతే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ ఉన్నట్లు నమ్మాల్సిన పరిస్థితి ఉండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక కొంత ఐఏఎస్ ఆఫీసర్లు, అటు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు మళ్ళీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తారో వాళ్ళకే మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు, వాళ్ళ మాట వినని ఐఏఎస్ ఆఫీసర్లను పక్కకి జరుపుతున్నారంటూ కూడా బండి సంజయ్ కొన్ని కీలక కామెంట్స్ ఈరోజు చేశారు. సో ఈ నేపథ్యంలోనే అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత కూడగొట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమే అనేది కూడా చెప్పకనే చెప్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే త్వరలో పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లాంటి ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది తప్ప ఇటు బీఆర్ఎస్ కు ఎలాంటి అవకాశం లేదు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య పోటీ ఉంటుందంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక ఇవి పంచాయతీలు కావచ్చు, లోకల్ గా అంటే స్థానిక సంస్థలన్నీ కూడా కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమి లేదంటూ కూడా ఇక బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ కోసమే ఆయన అమెరికా పర్యటనకు వెళ్ళాడు అనేది కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంటే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ తమ్ముళ్ళ కోసం అమెరికా వెళ్ళారని ఆయన వ్యాఖ్యానించడం కూడా కొంత రాజకీయంగా ఆసక్తిని పెడుతోంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.